నీకు కొన్నిసార్లు అర్థంగా తెలుసా పక్కోడు మార్కులు తక్కువ ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు నా ఫుల్ మార్కులు నేను సెలెక్ట్ కాను నాకు ఇది ఎగ్జాక్ట్లీ లైఫ్లో జరిగింది టీసీఏ సారీ సత్యంకి ఇంటర్వ్యూకి పోయినప్పుడు గ్రూప్ డిస్కషన్ అవుతుంది కదా నేను ఎయిటీ త్రీ పర్సెంట్ మా నేను ఎట్లా పోయినా తెలుసా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెంట్గా పోయినా నాకు చెప్పిన కదా అందరు అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దురా అంటారు మనకేం తెలుసు పోయి ఎక్స్పీరియన్స్ వస్తే కానీ తెలియదు వెళ్ళిన టెస్ట్ ఉత్తగానే పాస్ అయినా ఎందుకంటే కళ్ళు మూసుకొని అర్థమేటిక్ ఇప్పుడు కూడా చేస్తా ఏ పేపర్ ఇచ్చినా కూడా పాస్ అయిపోయినా డిబేట్ పెట్టిర్రు డిబేట్ నేను ఒక్కనే డామినేట్ చేసిన మొత్తం సెషన్ అంతా ఏది పది నిమిషాలు నేనే డామినేట్ చేసిన గ్రూప్ను నన్ను ఏం చేసినప్పుడు రిజెక్ట్ చేసిరప్పుడు ఏం చేశారు సెలెక్ట్ చేయలేదు నేను పరిశాన్ అయిపోయినా వచ్చి సార్ ఎవ్వరు మాట్లాడలేదు సార్ నేను ఒక్కనే మాట్లాడినా కదా ఆయనేం చూసిండు తెలుసా వీడు ఒక్కడు మాట్లాడు కాదు ఎవరిని మాట్లాడకుండా వీడు మాట్లాడుతుండంటే వీడు టీంకి పనికిరాడు అని రిజెక్ట్ చేసి ఇట్లా లాజిక్స్ ఇవి ఎప్పుడు అర్థమవుతాయి సత్యం ఇంటర్వ్యూ పోయి ఫెయిల్ అయినా నాకు అర్థమైంది అరే ఓవర్ నాలెడ్జ్ కానీ గ్రూప్ ని కలుపుకొని పోవాలి కానీ గ్రూప్ ని డామినేట్ చేయొద్దు అని ఒక దగ్గర అర్థమైంది సెకండ్ దానికి పోయినా ఫెయిల్ అయినా థర్డ్ దానికి పోయినా ఫెయిల్ అయినా ఫోర్త్ ఇంటర్వ్యూ టీసీఎస్ ఇంటర్వ్యూ కళ్ళు మోసుకొని ప్రశాంతంగా పాస్ అయిపోయినా ఎందుకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంత కథకుండా ఆ మూడు నాలుగు వాటిల అది నాకు ఎయిటీ త్రీ పర్సెంట్ ఎంసీఏ టాపర్ అయితే నాలుగో ఇంటర్వ్యూ వెళ్ళింది నీ పరిస్థితి ఎన్ని ఇంటర్వ్యూలో అసలు ఇంటర్వ్యూలు ఎవడన్నా వీలు చూడలేదు నీ మార్కులు చూసి దండం పెట్టి ఇట్లాంటి షీట్ ఎక్కడ చూడలేదు ఆయన పో ఇంటికి ఆయన మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే లేను నా ఒక్క మంచి ఇంట్రెస్ట్ అయిన పాయింట్ లాస్ట్ చెప్పి చేస్తా హయ్యెస్ట్ టాలెంట్ సిటీలో ఉండదు టౌన్స్లల్లో ఉంటుంది హయ్యెస్ట్ టాలెంట్ టౌన్స్లల్లో ఉంటుంది కానీ కానీ రైట్ గైడెన్స్ కావాలి కాంపిటేటివ్ స్పిరిట్ కావాలి ఈ మధ్య కాలంలో అవి కూడా బాగా పెరుగుతున్నాయి ఖతర్నాక్ ఏవైతే టౌన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ప్లేస్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జైరాబాదు సంగారెడ్డి ఈ అన్ని ఏరియాలల్లో పెరుగుతుంది బాగా రిక్వెస్ట్ ఒకటే నిత్య విద్యార్థిగా ఉండు బలు పొద్దు పది మార్కులు వచ్చినాయి తొంభై మార్కులు వచ్చినాయి భయం భయం లేదు ఒక స్టెప్ పాస్ అయినవు జాబ్ కొట్టాలే జాబ్ కొట్టినవు ఒక స్టెప్ అయింది పెద్ద పడగొట్టేది ఏం లేదు మళ్ళీ ప్రమోషన్ రావాలి ప్రమోషన్ వచ్చింది మళ్ళీ ఏం లేదు పెళ్లి కావాలి మళ్ళీ పిల్లలు కావాలి వాళ్ళని చదివిపియాలి కారుగొన అసలు జీవితంలో ఫుల్ స్టాప్లే లేవు అన్ని కామాలు 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 ఏ సినిమాలు చెప్పిది మరి ఏం తెలియదా ఆడ చూసి జీవితంలో ఫుల్ స్టాప్లు ఉండయి కామాలే ఉంటాయి ఏం నేర్చుకున్నావు మరి నువ్వు ఆగిపోయినావు కదా ఫుల్ స్టాప్ పెట్టుకొని ఒక్క దాంట్లో తొంభై రాగానే తొంభై వచ్చినాయి ఒక్క సబ్జెక్ట్లో తొంభై వచ్చి ఏం చేసుకోవాలి నేను సక్సెస్కి ఫుల్ స్టాప్ ఉండదు కామాలే ఉంటాయంటే అంటే మీనింగ్ ఏంది నిత్య విద్యార్థిగా ఉండాలి ఎప్పుడు కూడా అందుకని మళ్ళీ చెప్తున్నా గురువులను ఎవరైతే రెస్పెక్ట్ చేయరో గురువులను ఎవరైతే రెస్పెక్ట్ చేయరో వాళ్ళ ఫెయిల్యూర్ కి కారణం ఏందంటే గురువుల నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావు మనకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి వాళ్ళు అంటారు వీడు వినడు బేకార్ అంటారంటే నెగిటివ్ వైబ్రేషన్ వచ్చినట్టే యాక్షన్ పూరి కావాలంటే వాళ్ళ ముందర నువ్వు దండం పెట్టు సార్ ప్లీజ్ చెప్పండి ఎందుకు తెలుసా నువ్వు జాగ్రత్తగా మూడు సార్లు యాక్షన్ కొడితే కూడా కొందరు అనుకోవచ్చు యాక్షన్ కొట్టుమంటుండు అని యాక్ట్ గుడ్ ఇన్ ద ప్రాసెస్ యూ విల్ బికమ్ గుడ్ నాలుగు సార్లు యాక్ట్ చేసినా అంటే ఆటోమేటిక్ గా లోపల నుంచి రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది గురువుల చేయబట్టుకోండి వాళ్ళని గౌరవించండి నీకు నచ్చిన గురువు దగ్గరికి పోయి మెంటరింగ్ తీసుకోండి ఆయన సజెషన్స్ తీసుకొని ఫస్ట్ మెట్ ఎక్కాల్సిందే మెట్టు జాబ్ మెట్ ఎక్కాల్సిందే రెడీ ఉన్నారా అందరూ ఏమైటెక్కాలే ఏమైట్ ఎక్కాలి జాబ్ మెట్టెక్కిన తర్వాత పైసలు వచ్చినప్పుడు రెచ్చిపోకుండా తల్లిదండ్రులు పడ్డ కష్టానికి వాళ్ళను కరెక్ట్గా జాగ్రత్తగా ప్రేమతోని జీవితాంతం చూసుకోవడమే నువ్వు వాళ్ళకి ఇచ్చే ప్రేమ ఎల్సు నువ్వు మనిషివే కాదు ఓపెన్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నా నాకు భయాలు లేవు మార్కెట్ ఎక్కడ నేను మాట్లాడేది ధర్మంకు కరెక్ట్ మాట్లాడదా ఆపోజిట్ మాట్లాడ తల్లిదండ్రులను చూడ చాతగానోడు వాడు బతికినా ఒకటే బతకకున్నా ఒకటే థ్యాంక్ యూ ప్రాబ్లమ్స్ లేవు నాకు నాకు ప్రాబ్లమ్స్ లేవు నవమాసాలు మోసి కని పెంచి మూడు పూట అన్నం లేకుండా తల్లిదండ్రులు నీకు అన్నం పెట్టి సర్దికూడు తిని వాళ్ళు నీకు వేడన్నం పెట్టి ఆవన్నం తిని నీకు వేడి అన్నం పెట్టి పెంచుతున్నప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఏందంటే మళ్ళీ మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ప్రశాంతంగా వృద్ధాప్యంలో వాళ్లకు అమ్మ నేనున్న నాన్న అని చెప్పే ఇంపార్టెంట్ మనం చేయాలి క్లియర్ ఉంది అందరికీ పుడితే తల్లి సంతోషపడాలి పెరిగితే తండ్రి ఆనందపడాలి బ్రతికితే సమాజం గర్వపడాలి సస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టేటట్టుగా బ్రతికితే మాత్రమే ఆ లైఫ్ కి మీనింగ్ ఉంటుంది హెల్త్ అగాధంగా ఉట్టుడు అగాధంగా చచ్చిపోవడు ఒక పని చేయకపోవడం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కేవలం మనిషి మాత్రమే మాట్లాడతాడు మనిషి మాత్రమే ఆలోచిస్తాడు మనిషికి టాలెంట్ ఉంది ఏం లాభం మనిషి కూడా పుట్టి చచ్చిపోతే ఎందుకు నువ్వు పుట్టిన ఎందుకు చచ్చిపోతుంది ఎందుకు నాకు అర్థం కాదు ఇదే సోలుగొట్టుడు ఇదే జోకులేసుడు మళ్ళీ చెప్తున్నా కాలేజ్ ఏజ్లో అది అందమే దాన్ని రాంగ్ అని ఏ రోజు అనలేదు నేను కూడా చేసినాం కానీ ఇంటర్వ్యూ టైము ఫైనల్ ఇయర్కి వచ్చినము సెకండ్ ఇయర్కి వచ్చినము అవన్నీ తగ్గించాలి టైం పాస్ విషయాలు తగ్గించండి ముందుకు రండి ఖతర్నాక్ వర్క్ చేసుకుందాం మళ్ళీ చెప్పిన ఆ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నా టాలెంట్ టౌన్స్లల్లో ఎక్కువ ఉంటుంది టాలెంట్ టౌన్స్లలో ఎక్కువ ఉంటుంది కానీ గురువుల గైడెన్స్ కావాలి ఇట్లాంటి అద్భుతమైన మీటింగ్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రీగా వచ్చినాయంటే కళ్ళు మూసుకొని ఆ ప్లేస్లో కూర్చోవాలి ఎందుకంటే ఏ స్పీకర్ ఏ రోజు మైండ్లో ఒక చిన్న స్విచ్ చేంజ్ చేసిపోతే లైఫ్ చేంజ్ అయిపోతుంది జాగ్రత్తగా లైఫ్ చేంజ్ అయిపోతుంది మొత్తమే అండ్ మళ్ళీ ఒక్కసారి గంపా నాగేశ్వరరావు సారికి మిగిలిన మిత్రులందరికీ అండ్ జైరాబాద్ మన కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరికీ ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళు కండక్ట్ చేయడం కాదు గొప్ప విషయం తెలుసా వచ్చి వాళ్ళు కూర్చున్నారు నాకంత తెలుసు అంటే ఆయన కూర్చోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి కూర్చొని మిమ్మల్ని కూర్చోబెట్టి సిన్సియర్గా విని వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి రెడీ ఉన్నారు ఎందుకు తెలుసా పద్నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు రెండు వేలు ఉన్నారు నా దాంట్లో నాలుగు వేలు చేయాలి ఐదు వేలు చేయాలి ఈ ప్లేస్లో టాప్ చేయాలి ఇంకా పది బ్రాంచ్లు పెట్టాలి డెవలప్మెంట్ అంటే ఏంది ఈ రోజుకు నెక్స్ట్ రోజుకు చేంజ్ 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 మనిషి ఎప్పుడు రెడీ ఉండాలి నిత్య విద్యార్థిగానే ఉండాలి ఉందామా ఎట్లుండాలి నిత్య విద్యార్థి ఉండాలి సజ్జన సాంగత్యం సత్కావ్య పఠనం ముందుకు తీసుకపోతాయి ఫైనల్ గా అలిసేంత వరకు ఆడితే అది ఆట గెలిచేంత వరకు చేస్తే యుద్ధం చచ్చేంత వరకు బ్రతికితే జీవితం సచ్చిన్ తర్వాత కూడా బ్రతికితేనే అదిని మంచితనం అట్లాంటి మహానుభావులలో ఎంతోమంది స్పీకర్స్ మహానుభావులు గంపా నాగేశ్వరరావు గారు రెండు స్టేట్లల్లో మోటివేషనల్ స్పీకర్ అనగానే మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు గంపా నాగేశ్వరరావు సార్ బ్రాండ్ బ్రాండ్ అది గోల్డ్ల ఎవరు బ్రాండ్ గోల్డ్ల గోల్డ్ గోల్డ్ షాప్స్లలో ఎవరు బ్రాండ్ జ్యువెలర్స్లల్లో అట్లా అంటే ప్రతి దాంట్లో చాలా మంది ఉంటారు కానీ ఇట్లా ఒక పేరు చెప్పంగానే గుర్తొచ్చే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ బ్రాండ్ అట్లాంటి బ్రాండ్ సారి వాళ్ళ మీ దగ్గరకు వచ్చి ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నారు రేపు సాయంత్రం వరకు మళ్ళీ చెప్తున్నా ఇదే చిల్లర్ చిల్లర్ కథలు పడకుండి ఉమ్మడి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యక్తిగా చెప్తున్నా ఈ మిమ్మల్ని తిట్టే హక్కు నాకు మాత్రం ఎక్కువ ఉంది అందరికంటే ఈ ఏరియా వాడిని ఈ నీళ్ళు దాగి పెరిగిన ఈ ప్లేస్ల నుంచి పైకి వచ్చిన వాళ్ళము ఒకవేళ నిన్ను తిడితే నన్ను తిట్టినట్టు లాస్ట్కు మనం అందరం ఆగబడ సిగ్గుబడాల్సి వస్తుంది లాస్ట్కు రెండు రేపు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి తెలుసా ఇంపాక్ట్ జైరాబాద్ క్రౌడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రౌడ్ మళ్ళా జైరాబాద్కు వస్తున్నాం అని చెప్పాలి అట్లా కూర్చోండి మళ్ళీ చెప్తున్నా బయట సినిమాలు రేపైనా చూడొచ్చు చిల్లర కథలు రేపైనా చేయొచ్చు జోకులు రేపైనా చేయొచ్చు ఇంపాక్ట్ మళ్ళా రాదు నెక్స్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా థ్యాంక్ యూ థ్యాంక్స్ సైనింగ్ ఆఫ్ శ్రీపాది